ఎవరికి ఎన్ని జబ్బులున్నా లోపల ఎన్ని బాధలున్నా ఎన్ని మందులు వాడుతున్నా నెత్తి మీద అంత బొచ్చు బాగా ఉండి అది బాగా ఎదుగుతూ ఉంటే బాగుండేదని కోరుకుంటాను ముసలి వాళ్ళకి కూడా ఈ కోరిక అస్తమానం కలుగుతూ ఉంటుంది అంచేత జుట్టుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఏ పార్ట్కి ఇవ్వట్లేదు అంచేత మన లోపాలన్నీ అది ఒక్కటే కవర్ చేస్తూ ఉంటుంది అది కనుక ఊడితే మన తప్పులు మన సొట్టలు ఇవన్నీ కూడా బట్ట నెత్తి మీద బాగా కనపడుతుంటాయి అందుకని జుట్టుని బాగా ఎదిగేటట్టు చేసుకోవాలని అందరూ కోరుకుంటారు జుట్టు గ్రోత్ బాగా రావాలంటే మామూలుగా చెట్టు ఎదగాలంటే యూరియానో ఎరో వేస్తుంటాం జుట్టు వెంట్రుక అనేది ప్రోటీన్ కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు అంచేత ప్రోటీన్ మెటీరియల్ నుంచే జుట్టు తయారవుతుంది అందుకని రా మెటీరియల్ అది మీరెవరైతే సరిగా పోషకాహారంలో మాంసకృతురు ప్రోటీన్ లేకుండా తింటారో జుట్టు గ్రోత్ తగ్గిపోతుంది అంచేత బాగా మాంసకుర్తులు ఉన్న ఆహారాన్ని వాడుకోగలిగితే జుట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది అలాంటి మాంసకుర్తులు ఎక్కువ ఉన్న ఆహారాల్లో సోయా చిక్కుడు గింజలు నెంబర్ వన్ అనమాట ఈ సోయా చిక్కుడు గింజల్ని పన్నెండు గంటలు నానపెట్టండి సోయా బీన్స్ అంటారు నానిన తర్వాత కుక్కర్లో పెట్టేసేయండి ఒక గిన్నెలో విడిగా ఉడికిపోతాయి ఒక్కొక్క మనిషికి ఒక గుప్పిడి గింజలు చొప్పున ఏ కూరలో మనం వండుకుంటున్నా అందులో వేసేయచ్చు అనమాట సోయా చిక్కుడు రెగ్యులర్గా వాడితే ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఎక్కువ ఉంటే జుట్టు అసలు గ్రోత్ బాగుంటుంది ఊడదు అందుకని సోయాబీన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుతాను ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు సోయాబీన్లో ఉండే హాని కలిగించే దోషం ఏదైతే అనుకుంటారో అందరూ అది వేడి చేసినప్పుడు నశిస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సోయా చిక్కుడు కూరల్లో వేసుకున్నట్ల రోజు వాడుకుంటే మంచిది ఇది అందరికీ చవకలో లభించే సులువైన ఆహారం దీనితో పాటు రెగ్యులర్గా ఒక ఆకుకూర వండుకోవటం కందిపప్పు పెసరపప్పు వేసుకుంటే ప్రోటీన్ కందిపప్పు పెసరపప్పులో బాగుంటుంది కాబట్టి పల్లెల్లో ఉండేవారు కూడా సులువుగా తినగలుగుతారని ఈ రెండు ఆహారాలు వాళ్ళ ఉద్దేశం చేసి ఎక్కువ చెప్పడం జరిగింది ఇక మామూలుగా డబ్బులు ఇబ్బంది లేని వారు ఇంకొక ఆహారం తింటే జుట్టుకు చాలా మంచిది రెగ్యులర్గా బాదం పప్పులు నానబెట్టుకుని ఒక పదిహేను ఇరవై అన్న తింటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది జుట్టు బాగా గ్రోత్ ఇవ్వటానికి జుట్టు ఊడకుండా ఆపటానికి బాదంలో కొన్ని స్పెషల్ పదార్థాలు ఉన్నాయి కాబట్టి బాగా పనికి వస్తున్నాయి పదిహేను రోజులు తినేసరికి నాకు జుట్టు ఒట్లేదు అనిపిస్తుంది మరి బాదం పప్పులు పేదవారు కొనుక్కోలేరు కదా అలాంటి వారికి పేదవారి బాదం పప్పు లాంటిది పప్పులు వీటిని నైట్ నీళ్ళలు వేస్తే ఉదయానికి నానై ఈ నానబెట్టిన వేరుశెనపప్పులను మనం ప్రతిరోజు ఒక గుప్పడు రెండు గుప్పిళ్ళు కనుక అట్లా తింటే జుట్టు క్రోత్ చాలా బాగుంటుంది అనమాట ఇరవై ఐదు శాతం మాంసకృతులు ఉంటాయి పప్పుల్లో సోయా చిక్కుల్లో నలభై మూడు శాతం మాంసకృతులు ఉంటాయి అంచేత చాలా మంచి ప్రోటీన్ అంది జుట్టు మాత్రం ఎరువేసిన చెట్టు ఎట్లా ఎదుగుతుందో మీ జుట్టు అట్లా ఎదిగిపోతుంది మరి అంత స్పీడ్గా మార్పు రావడానికి డైట్ మార్చుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినప్పుడు ఈస్ట్రోజన్ పెరుగుతుంది అని అన్నారు కదా అవునా మరి అబ్బాయిల్లో కూడా జుట్టు ఉడుతుంది వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ పెరుగుతుందా అబ్బాయిల్లో ఈస్ట్రోజన్ పెరగదు వాళ్ళకి సంబంధించిన మేల్ హార్మోన్స్ పెరుగుతాయి బాడీలో ఉన్న జీన్స్ బట్టి అందుకని సోయాబీన్స్ మేల్స్ తినొచ్చు ఫీమేల్స్ తినొచ్చు విన్నారు కదండి నిగనిగలాడే నిగలాడే పొడవాటి జుట్టు కోసం మన డాక్టర్ గారిచ్చిన సలహాలు డాక్టర్ గారు ఇచ్చిన సలహాలన్నీ ఇంట్లో పాటించి పొడుగైన జుట్టు కోసం ప్రయత్నించండి